భగవంతుడు బాడీ గార్డ్ లాగా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి మనం. ఊరి జనం దాన్ని రక్షించే కనుక ధర్మాచరణకు ఎప్పుడూ కూడా భయపడకూడదు, వెనక ముందు ఆడకూడదు, అందరితో పొచ్చుకోకూడదు. క్లాసులో ఒక్కడు ఫస్ట్ వచ్చి అందరూ పాస్ మార్కులు వస్తే నాకు ఒక్కడికే ఎందుకు ఫస్ట్ వచ్చింది అనుకుంటాడు వాడు, అనుకోడు కదా. అందరూ ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకుంటాం, అలాగా అందరూ ధర్మాత్ములు కావాలి. కానీ అందరూ అధార్మికులు అయిపోయారని ధర్మాత్ములు కూడా అధర్మం వైపు పోకూడదు. కొంతమంది మేము చూస్తుంటాం ఇలా ప్రవచనాలు చెప్పండి చెప్పండి, ఆ స్వామీజీ నేను మాంసాహారం మానేస్తాను స్వామి. అబ్బా ఇంత మంచి బుద్ధి ఉంటుందే మీకు, సరే సంతోషం, నిజంగా నిర్ణయించుకున్నాను స్వామి మానేస్తాను మనస్ఫూర్తిగా, ఆ మనస్సు మానేసి అయిపోయింది దీక్ష. మళ్ళీ 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఏమయ్యా ఏం మాంసాహారం మానేశాను స్వామి, ఈ మధ్య మళ్ళీ మొదలు పెట్టాను, కొంతమంది మా అల్లుడు మా వాళ్ళు వీళ్ళంతా బాగా ఒత్తిడి చేస్తున్నారు, ఇక తప్పడం లేదు అది ఇది అని చెప్తారు. కనుక ఆ విధంగా ధర్మాధర్మాలలో అధర్మం యొక్క ప్రభావానికి ధర్మము లోను కాకూడదు, కానీ అధర్మమే శాసిస్తుంది. ఎందుకంటే ధర్మాత్ముడు ధైర్యంగా లేవు కాబట్టి, ధైర్యంగా ఉంటే ఎవరేమి చేయలేరు. కనుక మనం అందరం కూడా అందుకోసమే పుణ్యాలక్ష్మి 10 రూపాయలైనా మనకు ఎంతో శాంతి దొరుకుతుంది. ఒక పూటలు తినండి 100 ఏళ్ళు బతుకుతారు పుణ్యాలక్ష్మితో, 3 పూటలు తిని పాటు లక్ష్మితో 30 ఏళ్ళకే 60 రోగాలు వస్తాయి, 50 ఏళ్ళకే బాధ్యత అందిస్తారు. అందుకని మనం పుణ్యాలక్ష్మిని నమ్ముకోవాలి, అది ధర్మము వల్ల వచ్చినటువంటి ధనం. ఇప్పుడు లక్ష్మీ సూక్తంతో ఆవర్తిస్తాము. మరి అందరూ లక్ష్మీ సంపన్నులు కావాలి, అష్టైశ్వర్యాలు పొందాలి, కానీ దాని మాయలో పడిపోకుండా ఆ ధనాన్ని సద్వినియోగం చేయాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మమావహ స్వాహ. శక్తిని పొందవచ్చు. మనిషి ఎంత తింటాడు చెప్పండి, 20 కాదు 30 రకాల వంటలు చేసి పెట్టినా మనం రోజు ఒక పప్పు అన్నం వండుకొని ఎంత తింటామో అంతకు 400 ఎక్కువ తింటాం కదా. పెళ్ళికి పోతారు కదా, పెళ్ళిలో 30 రకాల వంటలు పెడతారు, అవన్నీ చూసేసరికి అందులో తినబుద్ధి కూడా ఏది, ఏదో పోయి ఏదో 2-3 తినేసి వచ్చేస్తారు కదా. ఇంట్లో బాగా అక్కడ నిండా తింటామా పెళ్ళిలో తింటామా మీరు చెప్పండి. ఇంట్లోనే తింటాం ప్రశాంతంగా, ఏదో ఆదరాబాదరాగా పోవాలి, ఏదో చుట్టాలైనందుకు కాస్త మొహం చూపించి తినేసి రావాలి. ఎందుకంటే అదంతా కూడా ఆడంబరం కోసం, నాకున్నది నాకు అటువంటి శక్తి ఉంది, నేను ధనవంతుడిని, నా స్థాయి ఇదేమి చూపించుకోవడానికి చేస్తున్నాడు. మన మీద ప్రేమ గారిపోయి అన్నదానం కోసం చేయట్లేదు. కనుక ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ తృప్తి ఉండదు, ఎక్కడ అహంకారం ఉండదో అక్కడ ఒక్క ముద్ద. మనం పురాణాల్లో వింటాం ఆ కుచేలులో పిడికలు అటుకులు వేస్తే శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు, మరి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు మరి అలాగా మరి. కాబట్టి మనము మనిషి ఎంత తింటే అంత రోగం. ఇప్పుడు రోగాలు ఎందుకు పెరిగిపోతున్నాయంటే భోగం ఎక్కువైంది కాబట్టి రోగం, త్యాగం పెరిగితే రోగం ఉండదు. ఇది చాలా సూక్ష్మమైన విషయం, చాలామందికి అర్థం కాదు. పూర్వం ఏంటి, ఈ అమ్మగారు ఉన్నారు ఈ 70-80 ఏళ్ళ వాళ్ళు, వంట చేస్తే మొదలు అగ్నిలో వేసేవాళ్ళు, తర్వాత పని వాళ్ళకు పెట్టేవాళ్ళు. ఇక్కడ కాపు వాళ్ళందరూ కూడా ఆ వేడివేడిగా పని వాళ్ళకు భోజనాలు పెట్టేవాళ్ళట మొదట ఆ పశువులు ఉన్నప్పుడు, ఇప్పుడు అన్నీ పోయాయి. కనుక ఇంట్లో పని వాళ్ళకు ముందు భోజనం పెట్టాలి, తర్వాత మనం తినాలి. ఇది ధర్మశాస్త్రం చెబుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం తిని మిగిలింది వాళ్ళకు పెడుతున్నాం, అంటే ఇది అధర్మం అన్నమాట, ధర్మం కాదు. కనుక పిల్లలకు ఆ పని వాళ్లకు పశువులకు ఇటువంటి అన్నిటికీ ముందు మనం భోజనం ఇవ్వాలి, మేత పెట్టాలి, తర్వాత మనం తినాలి, అప్పుడు అది అమృతం అవుతుంది. మొట్టమొదలు వేడివేడిగా మనమే తిని ఎవరికి మిగిలితే పెడతామనుకోండి అది అమృతం కాదు, విషం అవుతుంది. ఇక ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. ఇప్పుడు 3 సార్లు నెయ్యి, 3 సార్లు సామాగ్రి వేసి యజ్ఞాన్ని మనం పూర్తి చేస్తాము. 3 సార్లు సామాగ్రి వేయండి. ఓం సర్వం వై పూర్ణం స్వాహ, ఓం సర్వం వై పూర్ణం స్వాహ. ఒక్కొక్కసారి ఆగండి, మనం మర్చిపోయి అందరితో రోజు వేయిస్తున్నాం కదా, అందరు రండి. వేసేసారు కదా, మర్చిపోయి ఇంతకుముందే అందరు వేశారా? వేయండి వాళ్ళు వేసుకోండి.